అవి అసలు మైండ్ పోతుంది అన్న సెకండ్ హాఫ్ లో పడిపోతుంది అన్న. అసలు మామూలు ఆడారు కదా. మన ఆడియన్స్ కి తెలుగు సినిమాల కంటే ఎక్కువగా తమిళ మలయాళం ఈ సినిమాలు బాగా నచ్చుతాయి. సో అదెందుకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ ఆ ఫస్ట్ ఆ స్క్రీన్ చూడగానే వెళ్ళిపోదాం అనుకున్నా. నిజంగా చెప్తున్నా, జెన్యున్గా వెళ్ళిపోదాం అనుకున్నా. బాగుంది బ్రో, వన్ టైం వాచబుల్ అనిపించింది. అంటే ఒక వరల్డ్లోకి మనం కంప్లీట్గా ఒక ఇమాజినేషనల్ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళి ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బ్రహ్మయుగం మాత్రం చాలా ఒక డిఫరెంట్ వే, అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ అంటే మన నాన్నలు మన తాతల కాలంలో బ్లాక్ అండ్ వైట్ చూసినాం, కానీ ఈ జనరేషన్లో ఆ బ్లాక్ అండ్ వైట్ అనేది చూడలేదు. ఆ ఎక్స్పీరియన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందన్న ఏమన్నా ఉంది అబ్బాబ్బా, మైండ్ పోతుంది. అసలుకి కొన్ని ట్విస్ట్లు కూడా బాగున్నాయి. ఇంటర్వ్యూలు ముందర తర్వాత ఇంటర్వెల్ తర్వాత మంచి ట్విస్ట్ ఉంది. కెమెరా యాంగిల్ అన్న అసలు ఓ షాట్ ఉంటుంది అన్న డబ్బా షేప్లో, అప్పుడు ఇక్కడ పడి ఎలా తీశారన్నైనా మీరు అసలుకి అవి అసలుకి మైండ్ పోతుంది అన్న సెకండ్ హాఫ్లో. ఏ ఆ షాట్ అసలు తలుచుకుంటుంటేనే ఇప్పుడు కూడా కళ్ళ నుంచి పోతలేదు. ఆ షాట్ మాత్రం చాలా బ్రిలియంట్గా తీసినారు నిజంగా. అంటే 17th century జరిగిన దాని గురించి అంటే మామూలు అలా ఎట్లా ఉంది ఆ మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి కదా, ఆ వరాహి వరం ఇచ్చిండే ఆ వరం గురించి ఉండే థీమ్ని కానీ మన మమ్మూటి గారు చేసే విధానము ఆ ఇంటర్వెల్ తర్వాత ఆ ట్విస్ట్ మమ్మూతి గారిది తెలుస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది వంటవాడు చేసే విధానం కానీ అసలు డైరెక్షన్ కానీ చాలా స్క్రీన్ ప్లే చాలా సూపర్గా అనిపించింది. అసలుకి విజువల్స్ కూడా ఒక బ్లాక్ అండ్ వైట్లో కూడా ఇంత బాగా తీయగలరా, బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా ఇంత బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. బట్ మలయాళం మూవీ కాబట్టి మలయాళం మూవీలు అనేది కొంచెం స్లోనే ఉంటాయి, బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే తుంబాడ అనే మూవీ ఒకటి ఉంటుంది దానిలాగా సిమిలర్ అనిపించచ్చు, కానీ బట్ హర్రర్ సినిమా మాత్రం మామూలు కాదు, ఉచ్చ పడిపోతుంది అన్న. అసలు మామూలు హర్రర్ కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంది. అంటే మామూలుగా ఊక కొద్దిగా ఇచ్చిపోతుంది కదా, దీంట్లో ఆ డిఫరెంట్ వే ఆ పాచికలు ఆడే విధానం అప్పుడు ఎట్లా చేసే విధానం కానీ చాలా తప్పించుకున్నప్పుడు చాలా అసలుగా కొన్ని ఉండే విజువల్స్ అవి అసలు సెట్స్ కాదు రియల్గా తీసినారు అనిపించింది. మా మమ్మూటి గారు ఆయన పేరు ఇంకొక అన్న పేరు నాకు తెలియదు, వాళ్ళ కొద్దిగా మలయాళం కాబట్టి వాళ్ళ పేర్లు తెలియవు. ఒక అన్న ఉంటాడు అన్నమాట మామూలుగా తప్పించుకొని వచ్చి ఉంటాడు, ఆ నది దాటలేక ఆ వ్యక్తి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది అసలుకి మంచి నాచరం. ఇంకో వ్యక్తి ఏంటంటే ఆ వంట చేసే వ్యక్తి ఆ నది కూడా చాలా మంచిగా ఉందంటే మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కొందరికి అదే కొద్దిగా స్లో ఉండడం వల్ల కొందరికన్నా టచ్ కాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం మంచి టచ్ అవుతుంది, మంచిగా ఫీల్ అవుతాము. బ్రహ్మ అనుకున్నాం యాక్చువల్గా నేను టైటిల్ అప్పుడు చెప్పినప్పుడు, కానీ బ్రహ్మయుగం కరెక్ట్గానండి టైటిల్. భ్రమ అంటే మన అందరికీ తెలుసు ఇమాజినేషన్. సో ఒక మన ఒక ఇమాజినేషనల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. సో ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం మనం కంప్లీట్గా, అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి ఆ కాలంలో, అండ్ ఆల్సో ఒక కంప్లీట్ ఏమీ లేని ఒక డిజర్టెడ్ ఏరియాలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇన్వాల్వ్ అయిపోతే మటుకు కంప్లీట్గా యూ విల్ బీ ఇన్ దట్ ఫీల్ అనమాట. అంత బాగా అనిపించింది. అండ్ మమ్ముట్టి గారిని ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని కొట్టడం అనేది చాలా కష్టం. ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, ఆయన ఎంట్రీ నుంచి చివరి దాకా కూడా ఆయన యాక్టింగ్ స్కిల్స్ అయితే చెప్పక్కర్లా. అండ్ ఆయన డైలాగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్. అండ్ థీమ్ సాంగ్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్ టైటిల్స్ పడేటప్పుడు, ఆ టైటిల్స్కి వచ్చిన గూస్ బంప్స్ ఇంకా అలాగే ఉన్నాయి. టైటిల్ సాంగ్కి వచ్చిన గూస్ బంప్స్ ఎవ్రీ సాంగ్ లోపల వాళ్ళు చేసిన ఆ మూడే క్యారెక్టర్లు, ఎక్కువ మంది కూడా లేరు, మూడు క్యారెక్టర్లతోటి 2 hours 15 minutes ఎంగేజ్ చేసి కూర్చోబెట్టాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటిది కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ డ్రామా తీసుకుని, సో దాంట్లో డైరెక్టర్ జస్టిఫై అయ్యాడు అనే చెప్పొచ్చు. నాకైతే సినిమా చాలా నచ్చింది. అంటే ఒక వరల్డ్లోకి మనం కంప్లీట్గా ఒక ఇమాజినేషనల్ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళి ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో బిగ్ స్క్రీన్ పైనే చూడాలి సినిమా. చూస్తే మటుకు టీవీలో వస్తుంది, ఓటీటీలో వస్తుంది, అక్కడ చూసుకుందాం, లైట్ లాభే చూసుకుందాం అంటే కుదరదు. ఇలాంటి సినిమాలు కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్లోనే మళ్ళీ 2-3 times చూడొచ్చా అంటే మటుకు చెప్పలేను. ఇట్స్ ఆన్ డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, బట్ 1 time చూడాలి ఖచ్చితంగా. అండ్ బిగ్ స్క్రీన్ పైనే చూడాలి ఇలాంటి సినిమాలు. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. అంత బాగుంది సినిమా అయితే, అండ్ ఆ ఫీల్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. మన ఆడియన్స్కి తెలుగు సినిమాల కంటే ఎక్కువగా తమిళ మలయాళం ఈ సినిమాలు బాగా నచ్చుతాయి. సో అదెందుకు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అండ్ సినిమా చూస్తున్న సేపు కూడా, సో మీకు తుంబాడు సినిమా ఐడియా ఉండి ఉంటుంది కదా, ఆ సినిమా చూస్తున్న ఫ్లేవర్ అయితే వచ్చింది. సో అండ్ ఒకటే చెప్పగలను, సినిమాటోగ్రఫీ వర్క్ అయితే ఎక్సలెంట్. సో ఖచ్చితంగా బ్రహ్మయోగం అనే సినిమా సో ఆస్కార్ వెళ్తుంది. ఆ తర్వాత వస్తుందా రాదా పక్కన పెట్టేస్తే ఆస్కార్ వర్క్ అయితే వెళ్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అంటే విజువల్స్ ద్వారా భయపెట్టచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా కూడా భయపెట్టచ్చు అని చెప్పేసి మనకైతే ప్రూవ్ చేశారనమాట. ఇక మమ్ముట్టి గారి స్టోరీ సెలక్షన్ గురించి చెప్పక్కర్లేదు. వీరు దగ్గర దగ్గర ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక 3 blockbusters కొట్టారు, మరి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అండ్ తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుందనేది మాత్రం చెప్పలేం కానీ, బట్
సినిమాలు అంటే బాగా ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చూద్దామని అనుకునే వాళ్ళకి బ్రహ్మయోగం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఈ వీక్. అండ్ సలార్ సినిమా చూసాం కదా మనం, ఏదో చీకట్లో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఆ టైపు, సో బ్రహ్మయుగం కూడా కొంచెం అలాగే ఉంటుందన్నమాట. అండ్ ఈ ఏజ్లో కూడా మమ్ముటి గారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అదిరిపోయింది. అన్నా నాకైతే నిజం చెప్పాలంటే ఆ బ్లాక్ అండ్ వైట్ ఆ ఫస్ట్ ఆ స్క్రీన్ చూడగానే వెళ్ళిపోదాం అనుకున్నా, నిజంగా చెప్తున్నా జెన్యున్గా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ అసలు బ్లాక్ ఈ రోజుల్లో ఆ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఎవడరా చూసేది అనుకున్న టైంలో ఆ మూవీని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడాలంటే కలర్గా చూస్తానికి అసలు బాగోదు, ఎగ్జాక్ట్గా అలాగే చూడాలి. ఒక ఫారెస్ట్లో ఒక హౌస్లోనే మొత్తం ఆ ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సెట్ అయితే బాగా వేశారన్న, అంతా అంటే ఎప్పుడు బూజు పట్టింది దానిలాగా చూపించే విధానం బాగుంది. మమ్ముత్తి గారు ఒక కీరోల్లాగా ఇందులో, మిగతా ఇద్దరు వాళ్ళు భయంతో చేసే యాక్టింగ్ కానీ అంత బాగుంది. మమ్ముత్తి గారు అంటే ఎందుకు ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తారని కొన్ని కొన్ని మూవీస్ మనం అనుకుంటాం, కానీ ఆయన ఎంచుకున్నారంటే అది ఆ మూవీ 100% హిట్టే. సార్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్లాక్ అండ్ వైట్లో నాకు తెలిసి ఇప్పుడు ట్రెండింగ్కి సంబంధించింది కాదు, కానీ అలా చూపించారంటే ఆ మూవీని అలాగే చూడాలి. జెన్యున్ చెప్తున్నా ఆ మూవీ అలాగే చూడాలి, చాలా నచ్చింది నాకైతే. నిజం చెప్తున్నా బ్రహ్మయోగం మూవీ అయితే చాలా బాగుంది, మమ్ముత్తి గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ పడింది. మళ్ళీ బాగుంది బ్రో, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఎస్పెషల్గా నాకు నచ్చిన విషయాలు చెప్పాలంటే ఒకటి, ఫస్ట్ బ్లాక్ థీమ్ బాగా అనిపించింది. ఈ మధ్య కలర్ మూవీస్ అన్నీ అవే కదా, సో కొంచెం కొత్తగా అనిపించింది. అది సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. మమ్ముట్టి గారి క్యారెక్టర్ కానీ ఇంకొక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి, సో వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది, అంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు ఇంకా బాగా నచ్చింది అంటే బీజిఎం బాగుంది, అంటే మనకి ఈ మూవీలో వచ్చే కొన్ని హర్రర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో ఆ హర్రర్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు వచ్చే బీజిఎంస్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయినాక ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఒక బిల్డింగ్లో అంటే మొత్తం ఒక రాజభవనంలా ఉంటుంది అనమాట, అసలు ఆ భవనంలో ఏం జరిగింది ఏంటి అనేది స్టోరీ. మమ్ముట్టితో పాటు ఇంకొక ఇద్దరు ఉంటారన్నమాట, సో వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో, అసలు మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటి అనేది మూవీ. సో వాచ్ చేయొచ్చు, ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు, బాగుంది. నాకైతే కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది.